హలో ఎవ్రీవన్, నేను మీ దుబాయ్లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా చాలా రోజులైంది కదా మన సిండ్రిల్లాలో బ్లాగ్ స్టార్ట్ చేసి. అయితే ఈరోజు ఒక స్పెషల్ ఒకేషన్ అనే చెప్పాలి. సిండ్రిల్లాని కొని 1 ఇయర్ అవుతుంది ఈ రోజుతో. ఈరోజు వచ్చేసి April 30th. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే వాళ్ళకి అర్థం కాదేమో అని చెప్తున్నాను. నేను నా కార్ని సిండ్రిల్లా అని పిలుస్తాను. ఈ రోజు వచ్చేసి కార్ బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాను. సెలబ్రేషన్స్ అనేది పెద్ద వర్డ్ ఏమో కానీ, బట్ నాకు మాత్రం ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. కార్ అనేది మనలో చాలా మందికి ఇప్పుడు కామన్గా అవసరం అయిపోయినది. అయినా కూడా కార్తో ఉండే ఎమోషన్ మాత్రం డ్రైవ్ చేసే వాళ్ళకి బాగా ఎక్కువ అటాచ్మెంట్ అయితే ఉంటుందని చెప్తాను. అండ్ సెలబ్రేషన్స్ అంటే ఏమీ లేవు. కేక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, రెడ్ వెల్వెట్. నాకు బాగా తినాలి అనిపించింది. చాలా రోజుల నుంచి తినడం లేదు. న్యూ ఇయర్కి కూడా రెడ్ వెల్వెట్ అడిగాను కానీ కుదరలేదు. సో ఫైనలీ మన సిండ్రిల్లా కార్ బర్త్డే సెలబ్రేట్ చేసేటప్పటికి అయితే మాత్రం దొరికింది. అండ్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. కొంచెం సైడ్కి ఆపుకొని అయితే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సన్సెట్ అవుతుంది, బాగుంది, చాలా బాగుంది. అంత లోపల మన బ్రదర్ వాళ్ళు అయితే కేక్ని రెడీ చేస్తున్నారు. మా బ్రదర్ అండ్ మహేష్ అయితే ఇక్కడ చూసారా, కేక్ మీద ఏమి రాయలేదు. యాక్చువల్లీ మహేష్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అడిగారు అంట ఏం రాయాలి అని. మహేష్కి ఏం రాయించాలో తెలియక ఏమి రాయించకుండా వచ్చారు. నేను చెప్పాను కార్వర్సరీ అని రాయించవచ్చు కదా, లేకపోతే 1 ఇయర్ ఫర్ సిండ్రిల్లా అట్లా ఎవరు రాయించవచ్చు కదా. అనుకోకుండా మహేష్ నేను ఒక్కటే కలర్ కాంబినేషన్ అయితే వేసుకున్నాము. అండ్ రెడ్ వెల్వెట్ అని అనుకున్నాను కానీ అది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్ అయితే లేకుండా ఉండింది. సో ఫైనల్గా మంచిగా కేక్ కట్ చేసేసుకొని కావాల్సినన్ని పిక్స్ దిగేసి అయితే ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు అయితే ఈ సన్సెట్ తర్వాత ఒక చిన్న లైట్ వస్తుంది కదా, డస్క్ అంటారు అనుకుంటా. ఎంత బాగుందో తెలుసా, నాకు చాలా చాలా బాగా అనిపించింది. కేక్ కట్ చేశాక ఒక 1 అవర్ దాకా ఉన్నట్టున్నాం ఆల్ టుగెదర్. సో ఒక 1/2 అవర్ అయితే మంచిగా అయితే స్పెండ్ చేసి ఎంజాయ్ చేశాము. సెట్ అవుతున్నప్పుడు అంటే సన్సెట్ అవుతున్నప్పుడు నాకు ఇలా కేక్ కట్ చేయడం చాలా ఇష్టం. సో ఫైనల్గా నేను అనుకున్న విషయం అయితే నెరవేరింది. ఆ రోజు శనివారం కూడా చక్కగా నాకు ఇలా టెంపుల్ని చూడంగానే వెళ్ళి ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనిపించింది. మళ్ళీ అంటే మార్నింగ్ చేసుకున్నాను, బట్ ఒకసారి మహేష్తో వెళ్ళాలి అనిపించింది. మా ఇంటి దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్నింగ్ పూటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా నైట్ టైం లైట్స్ వేసినప్పుడు అయితే వర్ణనాతీతమనే చెప్పాలి. నాకు కానీ మహేష్కి కానీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా నచ్చుతుంది. గుడి చిన్నదే అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో శనివారం కదా, సో ఇద్దరి దర్శనం చేసేసుకుందాము అని చక్కగా దర్శనం చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నాము. అసలైతే ఇంతటితో సెలబ్రేషన్స్ అయిపోయాయి అనుకున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అంత నార్మల్గా భోజనం కూడా చేసేసాం. కానీ ఆ రోజు ఎందుకో మహేష్కి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా ఈవినింగ్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. సో తను వచ్చేసి ఒక కొత్తగా ఓపెన్ చేసిన డ్రైవ్ ఇన్ గురించి చెప్పారు అన్నమాట. సో అందుకే అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. కానీ మధ్యలో ట్విస్ట్ ఏంటి అంటే ఆ డ్రైవ్ ఇన్ ఇంకా ఓపెన్ చేయలేదు, కమింగ్ సూన్ అని ఉంది. సో మహేష్ ఆ కమింగ్ సూన్ని మిస్ అయ్యి డ్రైవ్ ఇన్ ఓపెన్ చేశారు. సో వెళ్దాం వెళ్దాము అని ఇంకా అలా గొడవ చేసేసరికి అయితే వచ్చాం నిజం చెప్పాలి అంటే. సో ఇంకా డ్రైవ్ ఇన్ క్లోజ్ అయిపోయింది కదా, సరే వేరే రెస్టారెంట్కి వెళ్దాంలే అని
కొన్ని ఆప్షన్స్ చూసాము. దాంట్లో మాకు ఇష్టం అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అయితే డామినోస్. ఎప్పుడు కూడా మేము డామినోస్కి వెళ్తాము, కానీ ఈ మధ్య కొంచెం డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అయితే అసలు వెళ్ళలేదు. సో ఇంకా డ్రైవింగ్ కూడా లేదు కదా, లేదు డామినోస్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసారా హలీం పెట్టున్నారు. ఇప్పుడు అన్ని దగ్గరలో హలీం అయితే దొరికేస్తుంది కదా. అఫ్కోర్స్ మేము తినంలే అండి, బట్ ఈ అవుట్లెట్ చూస్తే అనిపించింది అనమాట ఇప్పుడు అన్ని దగ్గరలో దొరికేస్తుంది కదా అని. సో అండ్ డామినోస్లోకి అయితే వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అని బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్స్ మరీ చేస్తున్నాం తెలుసా. అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, సో వాటిలో ఏ ఆప్షన్ మనకి బాగా సూట్ అవుతుంది అదంతా చెక్ చేసుకొని మళ్ళీ యాప్లో చెక్ చేసి అన్ని కంపేర్ చేసుకొని సో ఫైనల్గా అయితే ఒక డెసిషన్కి వచ్చాము. మేము డెసిషన్కి వచ్చాం కదా అనుకుంటే అక్కడ మాకు షాక్ ఇచ్చారు అన్నమాట. ఆర్డర్ తీసుకోవడం లేదు, ఒకవేళ తీసుకున్నా కూడా 1 hour వెయిటింగ్ టైం అని చెప్పారు. ఓ బాయ్ గాడ్, అప్పటికే ఆకలి అవుతుంది అనిపించింది మహేష్కి. సో ఇంకా 1 hour అన్నట్టు ఇంకా మొత్తానికి మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్ళి అలా చేయలేంలే, ఒకసారి మైండ్ ఫిక్స్ అయిపోయింది కదా వీల్ వెయిట్ అన్నట్టుగా అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో 1 hour ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే 24 pizzas ఆర్డర్ వచ్చాయి అంట ఈ అవుట్లెట్కి. సో ఆబ్వియస్లీ కొంచెం రష్ ఉంటుంది కదా, అప్పటికి చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు, బట్ మేము కొంచెం స్ట్రాంగ్ డిటర్మినేషన్తో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ ఏమి సరి చేసుకుంటున్నాను అంటే ఇందాక మహేష్ రాసిన కేక్ అలాగే ఉండిపోయింది, అసలు అప్పటి నుంచి అయితే చూసుకోలేదు. అండ్ ఫైనలీ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి పన్నీర్ జింగి పార్సెల్. ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, ఇది వితౌట్ స్టఫింగ్ అన్నమాట. ఇది బెటరా విత్ స్టఫింగ్ బెటరా అనేది నేను మళ్ళీ చెప్తాను అండ్ మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫార్మ్ ఫ్రెష్ మీడియం సైజ్డ్ పిజ్జా, ఇదంతా ఒక కాంబోలో అయితే వచ్చింది. ఇది వచ్చేసి నాన్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, బట్ నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే జింగి పార్సెల్, పన్నీర్ బేస్డ్ జింగి పార్సెల్. యాక్చువల్గా ఆ ముందు రోజే నేను హెబాస్ కిచెన్లో చూసాను అనమాట ఈ జింగి పార్సెల్ చేయడం. సో అదే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చాలా ఈజీ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఫార్మ్ ఫ్రెష్ పిజ్జా. యాక్చువల్గా ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా వెజిటేబుల్ ఎక్స్ట్రవెన్జా ఆర్డర్ చేసేవాళ్ళం, బట్ ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాం. కానీ ఈ పిజ్జాకి ఆ పిజ్జాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఫార్మ్ ఫ్రెష్ పిజ్జా దాంట్లో ఏంటి అంటే బేస్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా సన్నగా అలాగైతే ఉంది. ఫుల్ ఆకలి మీద ఉన్నాము, 4 ఉన్నాము, అందువల్ల మాకు సరిపోలేదు. సో అందుకే మళ్ళీ అయితే ఇంకొంచెం ఆర్డర్ అయితే చేసాము. అండ్ ఇది వచ్చేసి స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్. అండ్ ఇప్పుడు చూపించిపోతుంది అయితే వెజిటేబుల్ ఎక్స్ట్రవెన్జా, వెజిటేబుల్ బేస్డ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఇందాక పిజ్జాకి ఇప్పటికీ ఆ బేస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే వెజిటేబుల్ ఎక్స్ట్రవెన్స్ అనైతే ట్రై చేయండి. ఫార్మ్ ఫ్రెష్ వెజిటేబుల్ పిజ్జా కన్నా కూడా ఇది రికమెండ్ చేస్తాను నేనైతే. సో అలాగా మొత్తానికి సెలబ్రేషన్స్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగా జరిగింది ఈరోజు సందడిగా, అసలు టైం లేకుండా అలా అలా అయితే గడిచిపోయింది. అన్ప్లాన్డ్ పార్టీస్ మంచి హిట్ అవుతాయి ఎప్పుడైనా కూడా, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ థింక్ మీలో కూడా చాలామంది ఫీల్ అయ్యే ఉంటారు కదా, ఒకవేళ అలా అనిపిస్తే మీకు కూడా కమెంట్ చేయండి. సో ఇంతటితో అయితే ఈ వీడియో నేను చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అగైన్, టాటా.